హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఓ యువతికి పోలీస్ కావాలనేది కల. అయితే దానికి ఉండాల్సిన హైట్ లేదు. అయినా ఎలాగైనా జాబ్ సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకుంది. అన్ని టెస్టుల్లో క్వాలిఫై అవుతానన్న గట్టి నమ్మకం ఉంది. కానీ ఎత్తు విషయమే ఆమెకు కంగారు పెట్టింది. దీంతో ఒక తింగరి పథకం వేసింది. హైట్ ను కవర్ చేసుకోవడానికి ఎంసీల్ ను వాడుకుంది. ఏ గుట్టునైనా కనిపెట్టే సెన్సార్లు ఊరుకుంటాయా? పట్టేశాయి. గుట్టు విప్పేశాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన పోలీస్ జాబ్స్ కు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి అప్లై చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయింది. ఇక ఫిజికల్ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే 152.5 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. కానీ ఆమె హైట్ దానికి 2 సెంటీమీటర్లు తక్కువగా ఉంది. దీంతో ఫెయిల్ అవుతానని భయపడి ఓ స్కెచ్ వేసింది. తన తెలివితో అధికారులను ఈజీగా బురిడి కొట్టించొచ్చు అనుకుంది. తనకు జాబ్ రావడం ఖాయం అనుకుని హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళింది. ముందుగా 800 మీటర్ల రన్నింగ్లో క్వాలిఫై అయింది. తర్వాత హైట్కు సంబంధించిన టెస్ట్ వచ్చి హైట్ కొలిచే మెషిన్ దగ్గర నిల్చింది. అయితే మెషిన్లన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీవి. తలపై కాళ్ళ కింద సెన్సార్లను ఫిట్ చేశారు. కింద పైన స్కిన్ సెన్సార్కు తగిలితేనే డిజిటల్ మీటర్లో హైట్ డిస్ప్లే అవుతుంది. కానీ ఈమె దగ్గరికి వచ్చేసరికి సెన్సార్లు స్పందించలేదు. ఎంతకు డిస్ప్లే చూపించలేదు. దీంతో అధికారులు యువతి నెత్తిన క్లిప్లు ఏమైనా ఉన్నాయేమోనని చేయి పెట్టి చూశారు. వారి చేతికి గట్టిగా ఏదో తగిలింది. ఏంటా అని తీసి చూడగా బండారం బయటపడింది. ఆ యువతి పైపులకు వాడే ఎంసీల్ను వెంట్రుకల మధ్య కవర్ చేసుకుని వచ్చింది. ఎంసీల్ కూడా నల్లగా ఉంటుంది కదా, జుట్టులో కలిసిపోతుంది, ఎవరు గుర్తుపడతారులే అనుకుని పప్పులో కాలేసింది. అధికారులు ఆమెను మందలించి డిస్క్వాలిఫై చేశారు. పాపం తెల్లముఖం వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ యువతి. అతి తెలివిగా ఆలోచించి అడ్డంగా బుక్ అయిందంటూ కొందరు, పోలీస్ జాబ్ కోసం ఎంత పని చేసావమ్మా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయండి.